జయ జయ గంగే అంటే హరహర గంగే అని. జయ జయ గంగే, హరహర గంగే. జయ జయ గంగే, హరహర గంగే. జయ జయ గంగే, హరహర గంగే. ఎంత భాగ్యవంతుడమో, గంగా పుష్కరాలు నిన్న మొదలైన 24 గంటలు మేము ఇక్కడ ఉన్నాం, గంగా ఒడ్డున ఉన్నాం, పుష్కరాల వేళ కాశీలో ఉన్నాం. అక్కడ వేదఘోష వినపడుతూ ఉంటే అదుగదుగో అలా చూడండి, తిప్పుడైనా కాషాయ జెండాలు అలా రెపరెపలాడుతూ ఉంటే గంగా హారతికి అక్కడ అందరూ సమాయత్తం అవుతూ ఉంటే గంగ గలగల అంటూ అలా పారుతూ అలా పుష్కరిణీ దేవతలతో సహా కలకలలాడుతూ గలగలలాడుతూ సవ్వడి చేస్తూ ఉంటే మా భాగ్యవశాన ఈ అతి పురాతనమైన ప్రపంచ నగరం ఈ వారణాసిలో, విశ్వేశ్వరుని యొక్క నగరంలో, ఈ విశ్వంలో మేము అలా పులకితమవుతూ అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి అన్నపూర్ణమ్మ విశాలాక్షి విశాల నేత్రాలతో అందరినీ చల్లగా చూస్తూ ఉంటే పుష్కరాల్లో స్నానం చేయడానికి వచ్చాం. మళ్ళీ మళ్ళీ స్నానం, పుష్కర స్నానం చేయాలని కోరుకుంటాం, కానీ తెల్లవారుజాము వచ్చాం, మరి ఉదయం అంతా కార్యక్రమాల్లో హోమాల్లో ఉన్నాం. ఇవాళకి ఒక స్నానం చేశారని నిర్ణయించుకున్నాం, మళ్ళీ కుదిరితే మళ్ళీ మళ్ళీ స్నానం చేయాలి. గంగ యొక్క కృప శాస్త్రం ఏం చెప్తుందంటే, హే గంగే తవ దర్శనాంతే మిలే ముక్తి అన్నారు. అంటే గంగని చూస్తేనే ముక్తి అన్నారు. ఎప్పుడైనా సమయం లేనప్పుడు మనసు కలత చెందితే చాలా గబగబ గబగబ గంగావతరణం చెప్పేసుకోవాలని చెప్పారు. అంటే భగీరథుడు తపస్సు చేశాడు, దానికంటే ముందు 60,000 మంది శకర కుమారులు బుడిదైపోయారు, కపిలుడు శపించాడు, అదంతా చకచక చెప్పేసుకోవాలంట. అంటే గంగావతారణ అంటే అలా చెప్పుకుంటే కూడా మంచిదంట. అయితే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు, వారు అలాగే ఇక్కడి నుంచి పడవలో వెళ్ళి అక్కడ ఒక ఇసుక తెన్నెల మీద కూర్చుని అలా చెప్పుకున్నారు. మనకి మరి ప్రశాంత వాతావరణం ఉంది, ఆనందకరంగా చక్కగా గంగా పుష్కర స్నానం చేసి చక్కగా విశ్వేశ్వర దర్శనం చేసుకుని ఈ రోజుని అలా సద్వినియోగం చేసుకున్నాం, మరింత సద్వినియోగం చేసుకుందాం. నేను ఒక ప్రణామం చేసి కొంచెం మట్టి అందులో వేసి మనం అలా ప్రవేశిస్తాం. ఎప్పుడైనా సరే ఏ నదికైనా సరే అదే చెయ్యాలి. ఇక్కడ ఇసుక తీసి వెయ్యాలని చెప్తారు. ఇసుక కాకపోయినా ఈ గంగ యొక్క మరి ఏ నది అయితే ఆ నది నదికి ప్రణామం చేసి వెళ్ళాలి. జై గంగామాయకి. జై ఆ
ఇదిగా.